చాలా వరకు పాస్పోర్ట్ బ్లూ కలర్లో ఉంటుందని మాత్రమే తెలుసు, కానీ ఇండియన్ పాస్పోర్ట్ 3 కలర్స్లో ఉంటాయని ఎంతమందికి తెలుసు? అసలు దీనికి 3 కలర్స్ అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రెడ్ కలర్ పాస్పోర్ట్ ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇష్యూ చేస్తారు. వైట్ కలర్ పాస్పోర్ట్ అఫీషియల్ బిజినెస్ మీటింగ్లో ఇండియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. నావీ బ్లూ పాస్పోర్ట్ వెకేషన్కి వెళ్ళే వాళ్ళకి, స్టడీ పర్పస్ లేక బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. మనం రోజు వాడే 200, 500 and 2000 నోట్ ఎప్పుడైనా గమనించారా? దాని మీద ఉన్న ముద్రలు ఎందుకని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ప్రతి నోటికి అటు ఇటు చివర్లో నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా? వాటికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇవి ప్రత్యేకంగా బ్లైండ్ పీపుల్ కోసం డిజైన్ చేసినవి. వాళ్ళు చేతి స్పర్శతో ఎన్ని గీతలు ఉన్నాయి అనే దాన్ని బట్టి అది ఏ నోటు అనేది డిసైడ్ అవుతారు. 6 లైన్స్ ఉంటే 200 రూపీస్ నోట్ అని, 5 లైన్స్ ఉంటే 500 రూపీస్ నోట్ అని, 7 లైన్స్ ఉంటే 2000 రూపీస్ నోట్ అని, ఇలా ఎన్ని గీతలు ఉంటే దాన్ని బట్టి ఫలానా నోటు అని డిసైడ్ అవుతారు. సో వాళ్ళకి కనుక్కోవటానికి ఈజీగా ఉండటానికి నోట్స్ని ఇలా డిజైన్ చేశారు. న్యూస్ పేపర్ చివర్లో 4 కలర్ డాట్స్ ఉంటాయి, ఎప్పుడైనా గమనించారా? అవి CMYK సీక్వెన్స్లో ఉంటాయి. సి అంటే సియాన్, ఎం అంటే మజెంటా, వై అంటే ఎల్లో, కే అంటే బ్లాక్. సింపుల్గా చెప్పాలంటే అవి ఒక లైన్లో ప్రింట్ అవుతే న్యూస్ పేపర్లో ఉన్న ఇమేజెస్ ఓవర్లాప్ అవ్వకుండా క్లియర్గా వచ్చాయి అని అర్థం. లేదంటే ఇమేజెస్ ఓవర్లాప్ అయ్యి బ్లర్ వచ్చాయి అని అర్థం. ప్రతి పేజ్కి వెళ్ళి చెక్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి న్యూస్ పేపర్ చేసే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ డాట్స్ని ప్రింట్ చేస్తారు. మనం రోజు వాడే గ్యాస్ సిలిండర్ మీద నెంబర్ ఉంటుంది, అది ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నెంబర్ గ్యాస్ సిలిండర్ ఫిజికల్ టెస్ట్ గురించి చెప్తుంది. దాని ఎక్స్పైరీ మించి వాడకుండా ఉండటానికి ఈ నెంబర్ని ప్రింట్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే దాని మీద ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క క్వార్టర్ని చెప్తుంది. ఏ అంటే జనవరి టు మార్చ్, బి అంటే ఏప్రిల్ టు జూన్, సి అంటే జూలై టు సెప్టెంబర్, డి అంటే అక్టోబర్ టు డిసెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిలిండర్ మీద A29 అని రాస్తుంది. A29 అంటే 2029 జనవరి టు మార్చ్ అని. జనవరి టు మార్చ్ లోపు మళ్ళీ దీనికి ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఇది వాడటానికి ఉపయోగపడుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. మనం చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే హైవే మధ్యలో వైట్ స్ట్రైప్స్ ఉంటాయని చాలామందికి తెలుసు, కానీ అవి ఎందుకుంటాయి, వాటి అవసరం ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైవే మధ్యలో స్ట్రైప్స్ బ్రేక్ అయ్యి ఉంటే ఓవర్టేక్ చేయవచ్చని అర్థం. ఒకే లైన్లో కంటిన్యూస్గా ఉంటే ఓవర్టేక్ చేయవచ్చు కానీ రిస్క్ అని అర్థం. అవి 2 లైన్లు కంటిన్యూస్గా ఉంటే ఓవర్టేక్ చేయడానికి చాలా డేంజరస్ అని అర్థం. సో బేస్డ్ ఆన్ ఆ స్ట్రైప్స్ ఎలా ఉన్నాయని చూసిన తర్వాతనే మీరు ఓవర్టేక్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వాలి. ట్రైన్స్ ఎందుకు ఎప్పుడు ఓన్లీ బ్లూ కలర్లో ఉంటాయి, వేరే కలర్స్లో ఎందుకు డిజైన్ చేయరు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దాని వెనుకాల ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటంటే 1990 ముందు ట్రైన్స్కి వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండేది. 1990 తర్వాత ఒక అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ని ఇన్వెంట్ చేశారు, అదే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న ట్రైన్స్ని రెడ్ కలర్లో, ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న ట్రైన్స్ని బ్లూ కలర్లో ఉండేలా డిజైన్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు రెడ్ కలర్ ట్రైన్స్ కనపడట్లేదు అని అనుకుంటున్నారా? మీరు రాజధాని అండ్ శతాబ్ది గమనిస్తే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు అసలు వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు.